వన్స్ నేను సెటిల్మెంట్కి దిగాక నేనేది చెప్తే అది వినాలి. నువ్వు వినకపోతే నీకు తగులుతాయి, వాడు వినకపోతే వాడికి తగులుతాయి. కూర్చొని మాట్లాడుకుంటే వన్ డేలో అయిపోతుంది, అదే కుమ్మేసుకుందాం అనుకుంటే 5 నిమిషాల్లో అయిపోతుంది. ఏంటమ్మా, నేను సెటిల్ చేద్దాం అనుకుంటే నన్ను కొడతావు ఏంటి? అది నా కోడలు, దాన్ని కొడతాను, వాతలు పెడతాను, అవసరమైతే చూరికి వేలాడదీస్తాను. అడగడానికి నువ్వెవడివిరా? కాదత్యా, వాళ్ళు వేరే కాపురం పెట్టాలనుకుంటున్నారు. ఏంట్రా ఏంట్రా కాపురం పెట్టేది? రేపు పండక్కి మొత్తం డబ్బు కట్టకపోతే దీన్ని దీని బాబుని కట్టకట్టి కాల్ చేస్తాను. అబ్బో, అత్తయ్య గారు బాగా సీరియస్ గా ఉన్నారు. 2 నిమిషాలు పర్సనల్ గా మాట్లాడి కన్విన్స్ చేయాలి. అందరూ బయటికి వెళ్ళండి. వెళ్ళండి, మీరు కూడా, మీరు కూడా వెళ్ళండి. అత్తయ్య, మీ ఆయన పోయి ఎన్నాళ్ళైంది? 10 ఏళ్ళైంది. పోయడా, నువ్వు లేపేశావా? చూడు, 16వ తారీఖు నీడి నీకు 2 ఎకరాలు రాసిస్తాడు, 15 సాయంత్రం కల్లా నువ్వు క్యాష్ కట్టే. లాస్ట్ మినిట్ లో డీడీలు చెక్కులు అంటే కుదరదు, లేదంటే అందులో సీసం పోసి తడి గుడ్డుతో చుట్టి లక్క వేసి సీలేసేస్తాను. జాగ్రత్త అనుకుంటున్నావు ఏంటి? సారీ, మీరు చెప్పేది నాకేం అర్థం కాల. ఇప్పుడే అర్థం కాదు రోయ్, 15వ తారీఖు క్యాష్ కట్టలేదు అనుకో, అప్పుడు క్లియర్ గా అర్థం అవుద్ది. కంగారు పడకు లక్ష్మి, అది వాడి జీవన సరళి. మరి ఇలియానా ఏం చేయుచున్నది స్వామి? చోదకి, చతుశ్చక్ర శకట చోదకి. ఆహా, బ్యూటిఫుల్ కపుల్కా బూమ్ బూమ్. 1000 బాత్ నో 2000 బాత్ కారం పడుతుంది రోయ్, నోరు మూసుకుని కూర్చో. మీటర్ అంతా ఎందుకు అవుతుంది? వీరిద్దరూ అనాథలైన కారణమున వారిలో వారే మాట్లాడుకునే అలవాటుకు అలవాటు పడ్డారు. ప్రతి ఒక్కడు బ్యాంకాక్ మీద పడ్డారు. ఫ్లైట్ దిగడం పాపం, బూమ్ 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 తప్ప వీర పనే లేదు. రేపు సాయంత్రం 5 ఫోన్ చేస్తా, ఎత్తకు పోలు పడమని చెప్తా. అయినా ఈ వలక్ష్మి కూడా బుద్ధి ఉండాలి కదా, తన మొగుడు దేన్ను తగులుకున్నాడు, వాడు చావు ఏదో సత్తున్నాడు, సెటిల్ చేస్తాను అంటున్నాడు, వదిలేవచ్చు కదా. ఈ ఆడలు కూడా బుద్ధి లేదే, అసలు ఇష్టం లేని మొగుడుతోనే కాపురం చేస్తానంటారు. దాదాపు చుట్టూ తిరుగుతుంటారు. చెప్తా చెప్తా, నెక్స్ట్ మంత్ కూడా ఈఎంఐ కట్టేస్తే బ్యాంక్ లోన్ తీరిపోద్ది. ఇంకా కార్ మీదే, డబ్బులన్నీ నీకే. నీకింకా పెళ్లి కాలేదు, ఏ ఫ్యామిలీ లేదు, నేను నీ సెటప్. నా పేరు జ్యోతి, నీ పేరు ప్రకాష్ రాజ్, నువ్వు ఒక పెద్ద డాన్. వీళ్ళందరూ నీకే.